సామాజిక సాధికారత ఇరవై ఐదు మందితో కొలువు తీరిన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ విశ్వభూషణ్ ఉప ముఖ్యమంత్రులుగా ఐదుగురు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నాలుగు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు మంత్రులకు శాఖల కేటాయింపులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మహిళలకు కీలక శాఖలు హోంమంత్రిగా మళ్లీ ఎస్సీ వర్గానికి చెందిన మహిళకే అవకాశం మహిళా సాధికారతను చేతల్లో చూపించిన సీఎం వైఎస్ జగన్ పునర్వ్యవస్థీకరణ ద్వారా సామాజిక మహా విప్లవాన్ని ఆవిష్కరిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన మంత్రివర్గం సోమవారం కొలువుదేరింది గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తాత్కాలిక సచివాలయం మొదటి బ్లాక్ పక్కనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఇరవై ఐదు మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు ఆ తర్వాత గవర్నర్ కొత్త పాత మంత్రులు అతిథులకు సీఎం వైఎస్ జగన్ తేనీటి విందు ఇచ్చారు రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరిస్తూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నలుగురిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారినే నియమించాలన్న సీఎం జగన్ సూచన మేరకు కె నారాయణస్వామి పీడిక రాజన్న దొర బూడి ముత్యాలనాయుడు అంజాద్ భాషాలకు డిప్యూటీ సీఎంల హోదాను గవర్నర్ కల్పించారు గత మంత్రివర్గంలోనూ ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే సీఎం జగన్ కేటాయించడం విశేషం నాపై మీడియా అసత్య ప్రచారం తప్పుడు ప్రచారం చేసేవారిపై పరువు నష్టం దావా వేస్తా మంత్రి పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదు జగన్ కోసం గతంలోనే మంత్రి పదవిని వదులుకున్నా నేను ఎప్పటికీ వైఎస్ఆర్ కుటుంబానికి పార్టీకి విధేయుణ్ణే ఆదిమూలపు సురేష్తో ఎలాంటి విభేదాలు లేవు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ సంతకం రాజా మంత్రి దాడిశెట్టికి సీఎం సూచన తామిచ్చిన పెన్నుతో సంతకం చేయాలని మంత్రి బొత్సను కోరిన ప్రోటోకాల్ అధికారులు రెండు గంటల ముందే రాజన్న దొర రాక అత్యధికులు విద్యా విద్యాధికులే కొత్త మంత్రివర్గంలో ఒకరు డాక్టర్ ఐదుగురు పిహెచ్డీలు ఎక్కువ మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లు తండ్రి తనయుల కేబినెట్లో బర్త్ దక్కించుకున్న వారు నలుగురు ఆ నలుగురిలో పెద్దిరెడ్డి ధర్మానకు అప్పుడు ఇప్పుడు అవే శాఖలు మహిళకు హోం హోంమంత్రి సాంప్రదాయం కొనసాగింపు ఇప్పుడు సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి ఎస్సీ మహిళకు కేటాయింపు సో మొత్తానికి నిన్నేమో సామాజిక మహావిప్లవం ఈరోజు సామాజిక సాధికారత నిన్న మనం కోరింది ఇదే సామాజిక విప్లవాలు చరిత్ర సృష్టించడాలు కాదు సామాజిక సాధికారత కావాలి ఆయా మంత్రులు ఆయా శాఖలని మీరు ఏ ఏ వర్గాలకి కేటాయించారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని చెప్పి మీరు కేవలం కేటాయింపుల వరకే సరి సరిపెట్టేస్తే సరిపోదు వాళ్ళకి ఆ అధికారాలు కూడా ఇవ్వాలి అధికారం మీ చేతిలో ఉంచుకుని పదవులు మాత్రం వారికి ఇవ్వడం వల్ల ఎలాంటి సాధికారత రాదు సో హోం మంత్రి కూడా మహిళకి ఇచ్చాను అని అన్నారు గత మంత్రివర్గంలో ఈ మహిళకి ఇవ్వడం మంచి నిర్ణయమే కానీ ఈ మహిళలు ఆ పదవులను ఎంతవరకు సమర్థవంతంగా పోషించారు గతంలో మీ నాన్నగారు ఉన్నప్పుడు సమిత ఇంద్రారెడ్డి లాంటి ఒక వ్యక్తి ఆమె సొంత నిర్ణయాలతో ఒక సమర్థవంతంగా ఆ పదవికి ఒక వన్నె తెచ్చిన మహిళ సో ఇప్పుడు మీరు ఎవరికి ఇచ్చిన అది ఏ పదవైనా కావచ్చు ఉన్నవాళ్ళు కేవలం పదవులకే పరిమితం అవుతున్నారు మీట మీరు నొక్కుతున్నారు వాళ్ళు పేరుకి ఆయా పదవుల్లో కొనసాగుతున్నారు అలా కాకుండా మీరు చెప్పే ఈ సామాజిక సాధికారత వాళ్ళ చేతికిస్తే అప్పుడు మీరు చెప్పే నిజమైన సాధికారతకి న్యాయం చేకూరుతుంది సామాజిక సమీకరణలు కాదు రాజకీయ సమీకరణాలు సామాజిక సాధికారత కాదు కేవలం మీ అధికారంతో సాగే సాధికారత అధికార వికేంద్రీకరణ చేయాలి వారందరికీ పవర్స్ ఇవ్వాలి సాష్టాంగంగా మోకరిల్లి మీ ముందు విధేయతను చూపించే ఈ మంత్రులందరూ కేవలం మీకు అయ్యా సార్ అంటారే తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళ సమర్థతతో పరిపాలిస్తారు దానికి ఏ మాత్రం దాఖలా లేవు గతంలో మీరు మళ్ళీ తీసుకున్న మంత్రులు పదకొండు మందిని మనం నిన్న ఆల్రెడీ వాళ్ళ మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశాం సో ఎవరి ఎవరి సమర్థత ఏంటి వారు ఏమేం చేశారు మూడేళ్ల కాలంలో వాళ్ళు ఏ ఏ సొంత నిర్ణయాలు తీసుకున్నారు పరిపాలనలో వాళ్ళు చూపించిన వారి సమర్థత ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడింది అన్ని మనం నిన్న విశ్లేషించాం మరి అలాంటి నేపథ్యంలో మళ్ళీ ఏదో గొప్పగా ఏదో జరిగిపోయినట్టు మళ్ళీ మహిళకే ప్రాధాన్యం మళ్ళీ ఎస్సీ ఎస్టీలుకి మనం మేలు చేసాం సామాజిక వర్గాలందరికీ కూడా న్యాయం చేశాం అని చెప్పుకోవడమే సో అది